ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉధృతిని అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఆఫీస్ ద్వారానే వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు తెలిసిన వ్యక్తులే కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులే కానివ్వండి, అసలు వాళ్ళ ఊరుల్లో వాళ్ళ ఏరియాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, కరోనా నిబంధనలు ప్రజలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు, అదేవిధంగా లాక్డౌన్ పెట్టబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ లాక్డౌన్ పెడితే ఎంతవరకు ఉపయోగం ఉంటుందనేది వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఫోన్ చేయబోతూ ఉన్న వ్యక్తి బీరంగూడలో ఉంటారు, దినేష్ తివారీ. ఈయన గత కరోనా లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు, వలస కూలీలను ఆదుకునే ప్రయత్నం చేశారు, ఏదైతే నిత్యావసర సరుకులు కానివ్వండి, భోజనాలు ఇవ్వండి, వాళ్ళకి వడ్డించే ప్రయత్నం గత కరోనా లాక్డౌన్ సమయంలో వీళ్ళు చేశారు. అయితే ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు దినేష్ తివారీ లైన్లో ఉన్నారు, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడిగా కూడా దినేష్ తివారీ ఉన్నారు. అన్న, ముందుగా నమస్తే. నమస్తే గోపికృష్ణ గారు. టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టేద్దాం కాసేపు, ఎందుకంటే విపత్కర పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీలతో మనకు సంబంధం లేదు ఇప్పుడు. అవునన్నా. ఏదైతే ఇప్పుడు కరోనా పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నామన్నా, క్షుణ్ణంగా బీరంగూడ ఆ పరిసర ప్రాంతాల్లో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, జనాలు కరోనా నిబంధనలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? అంటే బీరంగూడ అమీన్పూర్ పరిధిలో ఏంటంటే జనాలు చాలా మంది బాగానే మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. కాకపోతే ఒక విధంగా చూస్తే జిహెచ్ఎంసి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు, దాని వల్ల కూడా జనాలు మాస్క్ పెట్టుకుంటున్నారు. అయితే జనాలు ఏంటంటే వాళ్ళకు భయం, పక్కకు పెడితే 1000 రూపాయలు ఫైన్ పడుతుందేమో అన్న భయంతో మాస్కులు పెట్టుకుంటున్నారు. దానికంటే బెటర్ నేను చెప్పేది ఏంటంటే మనం మనంతలో మనం ఆలోచించి మాస్క్ పెట్టుకుంటే బాగుంటది. ఒకవేళ మనం కంప్లీట్ గా మాస్క్ పెట్టుకొని శానిటైజింగ్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం మనం దీంతో పోరాడే శక్తి మనకు వస్తుంది, మనం దీన్ని ఎదిరించగలం అని చెప్పి నా అభిప్రాయం. అయితే ఈ మీరన్నట్టు ఈ బీరంగూడ కానివ్వండి, అమీన్పూర్, అశోక్ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు చాలా మంది చూశాను, కొంతమంది యువకులు ఈ పాన్ డబ్బాల దగ్గర చేరుతూ ఉన్నారు, ఇక వైన్ షాపులు అయితే చాలా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి, అందులో ఎవడికి కరోనా ఉందో ఎవడికి కరోనా లేదో, ఏంటంటే నిర్లక్ష్యం అనేది ఇప్పటికీ కొంతమంది జనాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ వాస్తవాలే అనుకోవచ్చా, ఏం చెప్తారు మీరు, రెగ్యులర్ గా అటే ఉంటారు కదా? గోపికృష్ణ గారు, అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు జనాలు అందరూ బయట తిరుగుతున్నారు, సరే తప్పని పరిస్థితి, ఎవరు ఏ పని తిరుగుతున్నారు మనం ఏం చెప్పడానికి రాదు. అయితే మనం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని అనొద్దు, ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం మన మీద మనం కేర్ తీసుకుంటే బాగుంటది, రద్దీ ఉన్న ప్రదేశాల్లో కొంచెం తక్కువగా ఉండి, మనం ఒకవేళ ఆపోజిట్ వాళ్ళు రద్దీగా ఉన్నారు, ప్రదేశం రద్దీగా ఉంది అంటే మనం మన కేర్తో మనం పక్కకు జరిగి మనం దూరం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే వైన్స్ల దగ్గర, పాండపాల దగ్గర మీరు చెప్పినట్టు చాలా మంది ఉంటున్నారు, దాంతో మనకే ఎఫెక్ట్ ఉంటుంది, ఎవరికి కరోనా ఉందో ఎవరు మంచిగా ఉన్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే సింప్టమ్స్ కూడా ఏం తెలియకుండా చాలా మందికి పాజిటివ్ వచ్చే టైం కూడా వచ్చింది. అవును. అయితే ఇంకొక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, May 2 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా లాక్డౌన్ పెట్టొచ్చు అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అసలు లాక్డౌన్ పెడితే మంచి జరుగుతుందని మీరు అనుకుంటూ ఉన్నారా, లాక్డౌన్ పెట్టకపోతే మంచిదని మీకు అనిపిస్తుందా, మీ అభిప్రాయం చెప్పండి. దీనికి నా అభిప్రాయం ఏంటంటే అండి, మొత్తం లాక్డౌన్ చేస్తే పోయిన సంవత్సరం లాక్డౌన్ కి చాలా మంది ఫైనాన్షియల్ గా కానీ చాలా విధాలుగా కోల్పోలేకపోయారు ఇప్పటిదాకా కూడా. ఇప్పటికీ కూడా చాలా మంది చాలా అనుభవిస్తున్నారు, ఫైనాన్షియల్ కానివ్వండి ఏ విధంగా మనం ఆలోచిస్తే చాలా కష్టాల్లో ఉన్నారు. మనం నేను అనేది ఏంటంటే లాక్డౌన్ పెట్టాలి, కాకపోతే కొంచెం లిమిట్స్ వదలాలి. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఎలా ఉందంటే మొన్నటి వరకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అన్ని ఓపెన్, తర్వాత మొత్తం కర్ఫ్యూ అన్నట్టు. అలా మనం కూడా ఇక్కడ కూడా కొంచెం ఇలా చేస్తే గవర్నమెంట్ మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే మనం కూడా గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో అందరం కరెక్ట్గా పనిచేస్తేనే ఏదైనా మనం దీన్ని జయించగలము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ కంప్లీట్ గా చేస్తే కూలీలకు, వలస కూలీలకు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. సో నేను అనేది ఒకటే, వీలైనంత వరకు మనం ప్రభుత్వం చెప్పినట్టు విని మాస్కులు పెట్టుకొని శానిటైజర్స్ యూజ్ చేసుకొని కొంచెం అవసరం లేకపోతే బయట తిరగకుండా ఉండి దీన్ని మంచి సపోర్టివ్ గా ఉంటే మనకు చాలా బాగుంటది. రైట్. అయితే
గత కరోనా సమయంలో మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసామన్నా, మీరు కానివ్వండి, పక్కన ఆర్సీపురానికి సంబంధించిన బలరామ్ అన్న కానివ్వండి, సుమారు 1000 మంది కడుపులు నింపే ప్రయత్నం చేశారు గత లాక్డౌన్ సమయంలో. దాన్ని మేము కూడా కవర్ చేసాం, చాలా దగ్గర నుంచి చూసాం, చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి. ఒకవేళ మే తర్వాత, అది మే 1-2 తర్వాత ఒకవేళ లాక్డౌన్ పెడితే ప్రభుత్వం, మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారా? కనీసం మాస్కులు, శానిటైజర్లు లాంటివి పంచేందుకు మీరు ఏమైనా ప్రణాళిక చేసుకుంటూ ఉన్నారా అన్న? వ్యక్తిగతంగా పార్టీ పరంగా పోతే బలరాం గారు బీజేపీలో ఉన్నారు, నేను టీఆర్ఎస్ లో ఉన్నానండి. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మనిషిని. నాకు ఏంటంటే బలరాం గారు చాలా ముందటి నుంచి మంచి సోదరుడు, మంచి సోదరు, సమాన స్నేహితుడు. అయితే ఏంటంటే తప్పకుండా మేము దీని గురించి మళ్ళా ఒకవేళ ఏమైనా ఇట్లాంటి ఇబ్బంది వస్తే మేము తప్పకుండా మేము వచ్చి ముందుకొచ్చి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నేను అనేది ఒకటే, జనాలు కొంచెం సపోర్టివ్ గా ఉండి మళ్ళీ ఒకటి అంటున్నా, మనం లాక్డౌన్ అవ్వద్దు అన్నది మనకు చాలా బెటర్. ఏంటంటే దీన్ని మనం ఎట్లా చేయాలంటే మనము మంచిగా ఉంటే సరిపోతుంది. అంటే మాస్కులు, శానిటైజర్లు మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటూ పోతే లాక్డౌన్ పెట్టే పరిస్థితి రాదు, ఎవరికి ఇబ్బంది ఉండదు, మేము కూడా బయటికి పోయి సేవ చేయడం మాకు సంతోషం, చాలా సంతోషం. కానీ ఇలాంటి విపత్కర సమయంలో జనాలు కూడా ఇలాంటి దాంట్లో హెల్ప్ తీసుకోవడం కూడా ఒక విధంగా చూస్తే అది ఎవరికైనా ప్రాబ్లమే అండి. ఇప్పుడు మేము కూడా ఎక్కడ తిరుగుతామో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ ఏంటంటే అందరికి ఫుడ్ కూడా అందాలని చెప్పేసి మా అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాకపోతే మనం ఇంట్లోనే చేసుకుంటాం బాగుంటది అని చెప్పేసి మా రైట్. అందుకే నేను ఇందాక మీకు ఫోన్ చేసినప్పుడే బలరామ్ అన్న గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనకి ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, ఒకవేళ లాక్డౌన్ పెడితే 4-5 కలిసి మనం ఎంతవరకు సాయం చేయగలము అనేదే మనం చూసుకోవాలి. అందుకే నేను మీకు ఫోన్ చేసినప్పుడే చెప్పాను అన్న, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడదాం అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తారు. ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఇంకా కోలుకోలేదు అని అనుకుంటున్నాను నేను కూడా. ఎలా ఉంది మీ బిజినెస్? ఇప్పుడు గోపికృష్ణ గారు, నేను అనేది ఒకటే, ఇప్పుడు బిజినెస్ లో మనం ఆస్తులు కొనాలి అన్న ఆలోచనలు అయితే నా కాన్సెప్ట్ లో అయితే తప్పు ఇది. ఇప్పుడు నేను అనేది ఒకటే, బతుకుతే చాలు, ఎవరైనా సరే బతుకుతే చాలు అన్నదే నా థింకింగ్ ఇప్పుడు ఈ విపత్కర సమయంలో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము ఫోన్ చేసిన వెంటనే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఖచ్చితంగా మా సైడ్ నుంచి మీకు ఏదన్నా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఎనీ టైం న్యూస్16కి ఫోన్ చేయొచ్చు, గోపికి ఫోన్ చేయొచ్చు, మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వెల్కమ్. దినేష్ తివారీతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. దినేష్ తివారీ అన్న కూడా అటు బీరంగూడలో ఉంటారు. గత కరోనా లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. అసలు ఆ సమయంలో చాలామంది బయటికి రాని పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి 1000 మంది కడుపులు నింపేందుకు ప్రయత్నం చేశారు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ కనుక పెడితే ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నంగా మేము ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి దినేష్ తివారీ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఇటు అమీన్పూర్ కానివ్వండి, బీరంగూడ కానివ్వండి, అశోక్ నగర్ ప్రాంతాల్లో ఉన్న యువకులకి ముఖ్యంగా ఈ పాన్ డబ్బాల దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కువగా గుంపులుగా ఉండొద్దు, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని చెప్పి మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న యువకులు అందరని మనం అనలేం, కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి యువకులు కొంచెం కఠినంగా ఉండాలి, అవసరమైతే మనం 4 తెలియజేయాలి, ఈ కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు పెట్టుకోవడంతో కానివ్వండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ అవగాహన పెంచుకోవాలని చెప్పి దినేష్ తివారీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.